ఆ మాట అంటే చంద్రబాబుకు బాధగా ఉండదండి చంద్రబాబు సమకాలీన రాజకీయాలలో చాలా సీనియర్ లీడర్ అయితే ఆ సీనియార్టీనే ప్రత్యర్థి వైసీపీ ఎత్తి చూపుతోంది వయసు అయిపోయిందని ముసలాయన అంటూ చంద్రబాబును పదే పదే ఎత్తుపడుస్తోంది ముఖ్యమంత్రి జగన్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేల దాకా అవే మాటలు వాడుతున్నారు తాజాగా బొత్స సత్యనారాయణ చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్గా మాట్లాడుతూ చంద్రబాబును ముసలినక్క అనాలంటే తనకు బాధగా ఉందంటూనే భారీగా ట్రోల్ చేసేశారు ప్రస్తుత రాజకీయాలలో ప్రధాని మోడీ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా తన తోటివారేనని చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో అన్నారు జగన్ ప్రధాని మోడీని ముసలోడా అనగలడా అని ప్రశ్నించారు వాస్తవానికి మోడీ నితీష్ కుమార్లు చంద్రబాబు కంటే ఒకటి రెండేళ్లు చిన్నవారే చంద్రబాబు మాట్లాడితే తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అని పాటెత్తుకుంటారు ఢిల్లీలో చక్రం తిప్పానని పదే పదే గుర్తు చేస్తారు సంకీర్ణ ప్రభుత్వాల్లో చంద్రబాబు కీలక పాత్రే పోషించారు కానీ పదే పదే అదే చెప్పుకోవడంతో ఆ సోత్కర్ష వినలేక సొంత పార్టీలో నాయకులే పక్కకెళ్లి విసుక్కుంటుంటారు ఇదే వైసీపీ నాయకులకు చంద్రబాబును ట్రోల్ చేయడానికి అవకాశం ఇస్తోంది ఢిల్లీ ప్రెస్ మీట్ లో తన వయసు గురించి కామెంట్లు చేసే వారి మీద విరుచుకుపడుతూ కూడా చంద్రబాబు ఈ సెల్ఫ్ డబ్బా ఆపలేదని వైసీపీ లీడర్లు గుర్తు చేస్తున్నారు తన సీనియారిటీతో దేశానికి ఉపయోగపడే చాలా విధానాలు తీసుకొచ్చానని హైదరాబాద్ అభివృద్ది అందులో ఒకటని ఆయన చెప్పడం చంద్రబాబులోని ప్రచార కాంక్షను చాటి చెబుతోంది అందుకేనేమో వైసీపీ వాళ్లు చంద్రబాబును వయసు అయిపోయిందని చాదస్తం పెరిగిపోయి చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ట్రోల్ చేస్తున్నారు